వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. అనుష్క సినిమా వచ్చి ఏడాది దాటింది. ఏం చేస్తుందంటే ఎవరికీ తెలీదు. నిశ్శబ్దం తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పొలి శెట్టి వచ్చినట్లు ఏ 2026లోనో ఏ 2027లోనో కనిపిస్తుందిలే అనుకోవడానికి వీలు లేదు. సైలెంట్ గా రెండు సినిమాలు పూర్తి చేసేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ స్వీటీ ఏ సినిమాలు చేస్తోంది? మళ్ళీ అనుష్క బ్యాక్ బోన్స్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన కథానాయకి అనుష్క. అగ్ర హీరోలందరితోనూ నటించింది ఈ భామ. హిట్లు, సూపర్ హిట్లు అందుకుంది. అరుంధతితో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కొత్త ఊపు ఇచ్చింది. అత్యంత పారితోషికం అందుకున్న కథానాయకుల జాబితాలో చేరింది. ఆమె ఖాతాలో బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ కూడా చేరింది. అయితే ఆ తర్వాత అమ్మడి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సినిమాలు తగ్గాయి. తాను కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. స్వీటీ సినిమాలకు దూరం అవుతుందని, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుందని భావించారంతా. కానీ కొంత విరామం తర్వాత మళ్ళీ సినిమాలు మొదలుపెట్టింది. మిస్ శెట్టి, మిస్టర్ పొలి శెట్టితో అనుష్క రీ ఎంట్రీ ఇచ్చి ఓ డీసెంట్ హిట్ను సాధించింది. ఆ తర్వాత అనుష్క నుంచి మళ్ళీ సినిమా రాలేదు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఘాటి సినిమాలో నటిస్తోంది. యువి క్రియేషన్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు, జాగర్లమూడి నిర్మించిన బ్లాక్ బస్టర్ వేదం విజయం తర్వాత అనుష్క మరోసారి క్రిష్తో వర్క్ చేస్తోంది. ఇవాళ అనుష్క పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఘాటి అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో అనుష్క క్రూరమైన అవతార్లో అందరినీ భయపెడుతోంది. పోస్టర్లో అనుష్క తల, చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తోంది. అయితే గంభీరమైన లుక్ తో పాటు అనుష్క బోల్డ్ రూపాన్ని తెలియజేసేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అలాగే నుదుటిపై బొట్టుతో బాంగా పొగ త్రాగుతూ కనిపించింది. దీంతో ఈ సినిమాలో అనుష్క పాత్రపై అందరూ ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. ఇక కన్నడలో కథనార్ అనే 100 కోట్ల భారీ ప్రాజెక్ట్ చేస్తోందంట. ఇవి రెండు స్వీటీకి చాలా కీలకమైన సినిమాలు. ఇవి కాకుండా స్వీటీ వెయిటింగ్ లిస్ట్లో మరో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇవన్నీ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కావు. హీరోలు వాళ్లతో డాన్సులు చేయడం లాంటివి సెటప్ ఏమీ లేదు. అనుష్క ఆ తరహాలో కథలను ఎప్పుడో పక్కన పెట్టేసింది. ఇప్పుడు కేవలం తన దృష్టంతా లేడీ ఓరియంటెడ్ కథలపైనే ఉంది. అయితే అందులోనూ కొత్త తరహా ప్రయాణం చేయాల్సిన బాధ్యత అనుష్కపై ఉంది. ఈ విషయంలో ఆలియా భట్, విద్యా బాలన్, నయనతారాలను అనుష్క ఆదర్శంగా తీసుకోవాలి. కొత్త జోనర్లను టచ్ చేయాలి, లేదంటే రొటీన్ దారిలో పడిపోయే ప్రమాదం ఉంది. అనుష్క లాంటి హీరోయిన్లు క్రౌడ్ ఫుల్లర్స్. సరైన కథ దొరకాలే కానీ అద్భుతాలు సృష్టించగల సత్తా వాళ్లకు ఉంది. అలాంటప్పుడు కథల ఎంపికలో తప్పు చేయకూడదు. వాళ్ళ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోకూడదు. ఒక హిట్ పడితే అంతా సర్దుకుంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి అనుష్క ప్రయాణం ఎటువైపు వెళ్తుందో చూడాలి.